నభా నటేష్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. చేసినవి కొన్ని సినిమాలైనా తనదైన గ్లామర్ మరియు యాక్టింగ్ తో యూత్ కు ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కుర్రకారుకు కుణుకులు లేకుండా చేసిన ఈ భామ నితిన్ తో మాస్టో సినిమా తర్వాత అసలు కనిపించలేదు. అప్పుడప్పుడు హాట్ ఫోటోషూట్స్ తో అలరించిన ఈ భామ ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. దీంతో ఎందుకు నభా నటేష్ రేస్ లో వెనుకబడింది అని అభిమానులు ఆరా తీసినా ప్రయోజనం లేకపోయింది. అయితే ఈ విషయమై షాకింగ్ విషయాలను నభా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. గత ఏడాది తనకి యాక్సిడెంట్ అయినట్లు, దాని నుంచి ఇప్పుడు కోలుకున్నట్లు ఒక ప్రెస్ నోట్ ద్వారా తెలియజేసింది. నేను కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మీరందరూ నన్ను మిస్ అయ్యారని నాకు తెలుసు. అలాగే నేను కూడా మిమ్మల్ని మిస్ అయ్యాను. గత సంవత్సరం నాకు చాలా కష్టంగా గడిచింది. నేను ఒక ఘోర ప్రమాదంలో పడ్డాను. దాని వల్ల నా ఎడమ భుజం గాయపడింది, మల్టిపుల్ బోన్ ఫ్రాక్చర్ అయింది. అంతేకాకుండా కొన్ని కాంప్లికేటెడ్ సర్జరీలు కూడా జరిగాయి. నేను ఊహించలేని శారీరక మానసిక బాధను అనుభవించాను. గాయం నుంచి కోలుకోవడం, సినిమాల నుంచి వెనక సీటు తీసుకోవడం నేను ఎక్కువగా ఇష్టపడే విషయం అంత సులభం కాదు. కానీ సినిమాల ద్వారా నేను మిమ్మల్ని అలరించినందుకు బదులుగా మీరు అందించిన ప్రేమ నాకు ధైర్యాన్ని ఇచ్చింది. నేను ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాను. గతంలో కంటే బలంగా మారాను. ఇప్పుడు మళ్ళీ సినిమాలతో అలరించేందుకు నేను కెమెరా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ విషయం మీతో షేర్ చేసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చింది. నభా పోస్ట్ తో అభిమానులు ఈమె త్వరగా కోలుకొని వీలైనంత తొందరగా సినిమాలు చేయాలని పోస్టులు పెడుతున్నారు.